మీ క్వశ్చన్ అడగొండి నేను ఆన్సర్ చెప్పేస్తారండి మీకు యాక్చువల్లీ కావస్తే ఇన్‌స్టాగ్రామ్ మీకు లగా ఇంట్రెస్టింగ్ కావాలంటే అమ్మాయి నేను ఇమిటేట్ చేస్తాను వి షూటింగ్ ఫర్ అ フィルム ఓకే ప్రియా నేను ఆ అమ్మాయిని ఇమిడిటేట్ చేయాలంటే తేజ నేను ఏదో ప్రశ్న అడుగు అంటే హవ్ యు హ్యాడ్ ఫుడ్ అంత కులాసానా ఎనీ ఓకే ఎవరికి కనిపిదు కాబట్టి కొంచెం చూడండి ఐ యామ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఓకే ఇప్పుడు నేను ప్రియా ప్రకాష్ వారియర్ని హలో ఎవరీబడీ లవ్ యు ఆల్ వామ్ మొ మేము దూస్తా చాలా ముచ్చటగా ఉంది అబ్బా అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు ఏమడగాలి ఇప్పుడు ఓకే రాండమ్ తిన్నావా అంతా ఓకేనా ఓకే నేను ప్రియా సెట్ లో ఏమన్నా ప్రశ్న అడగండి తినేసావా ఏప్రిల్ ఇరవై మూడు సినిమా వస్తాను చూస్తున్నావా ఈ సినిమాలో హీరో తేజ ఎలా చేసాడు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ని మించి ఏ ముక్క బయటికి రాదు యాక్షన్స్ కరెక్టే మనందరు ఎందుకు ఆ అమ్మాయి వింకికి ఫేమస్ అయింది అంటే అమ్మాయి ఎక్కువ మాట్లాడదు కాబట్టి కన్నుకుట్టు కన్నుకొట్టు కవర్ చేస్తుంది రోహిత్ గారు అందుకే కొంచెం కొంచెం దూరంగా ఉండి అడుగుతా ఎందుకైనా మంచిది రోహిత్ గారు మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్లా అనిపించిందా థ్రిల్లింగ్గా అనిపించిందా అని అడగట్లా థ్రిల్లర్లా థ్రిల్లింగ్ ఏమనిపించలేదు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అక్కడ నాకేం సంబంధం లేదు ముందే చెప్తాను ఈ క్వశ్చన్ నాకు ముందే లేదు ముందే ఇవ్వలేదు మాకు కూడా ఇవ్వలేదు సార్ ఇక్కడికి వచ్చాక వాట్సాప్ చేశారు ఆయన ఓహ్ అంత థ్రిల్లింగ్ అని ఉంటే ఆటోమెటిక్గా న్యూస్ పేపర్లో ఇప్పుడు వచ్చేది సో అంత థ్రిల్లింగ్ ఏం లేదు కరెక్టే లేకపోయినా వస్తున్న ఇవాళ రేపు యూట్యూబ్లో న్యూస్ పేపర్లో రైట్ ఓకే థ్యాంక్ యూ విష్ణుగారు హాయ్ మీరేమన్నా అడగాలంట మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం క్లోజ్ టు కాంట్రవెషన్ ఆన్సర్ రోహిత్ దగ్గర నుంచి రాదు తెలుసుగా మీరు ఏమడిగినా చాలా సేన్ గా డిప్లొమాటిక్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే రోహిత్ లో ఉండాలి ఎలా ఉండకూడదు అంటే నాలా తేజ ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదంటే అంటే నాలా తేజ ఉండకూడదు ఎస్ శ్రీ విష్ణు గారు ప్లీజ్ ఎప్పుడైనా మీకు లవ్ థ్రిల్లర్ లా అనిపిస్తుందా మాస్కినా సానిటైజ్ చేశాం సర్ ఓకే యా అంటే ఏంటండి లవ్ ఎప్పుడైనా మీకు థ్రిల్లర్ లా అనిపిస్తుందా ఎవరికైనా సరే లవ్లో కొద్ది రోజులు ఉన్నాక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది కరెక్ట్ ఫస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది తర్వాత అది థ్రిల్లర్ గా మారుతుంది అంతే జెన్యున్ ఆన్సర్ సార్ సూపర్ వేణు శ్రీరామ్ గారు సరదాగా ఊర్కే జస్ట్ షేర్ యువర్ వ్యూస్ అంతే మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్లా అనిపించిందా పర్సనల్ లైఫ్లో లవ్ చేసినప్పుడు ఇష్కు లాగానే ఉందండి పెళ్ళైన తర్వాత నాట్ ఏ లవ్ స్టోరీ అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జాంబీలతోనే ప్రేమించేసారు ఈయన మరి ఇప్పుడు ఈయన ప్రేమ గురించి ఏం చెప్తారో విందాం ప్రశాంత్ గారు వాళ్ళకన్నా బెటర్ ఆన్సర్ అయితే నా దగ్గర కూడా లేదండి సేమ్ ఆన్సర్ సే ఇక్కడ కాపీ పేస్ట్ లేవు సార్ సో ప్లీజ్ ఒక ఆన్సర్ మీ మీ ఆన్సర్ మీరు చెప్పాలి సేమ్ ఆన్సర్ అండి అంటే లైక్ సార్ మీరు జాంబీలతో తప్ప మనుషులతో మాట్లాడట్లేదా సార్ లేదండి ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతా స్టేజ్ పైకి సార్ క్వశ్చన్ ఆయన మళ్ళీ ఎల్లక మెసేజ్ చేస్తారు ఏంటండి అడగలేదు అని నాకు ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు అనిపిస్తుంది లవ్ ఇస్ ఏ థ్రిల్లర్ యా ఓకే ఫైన్